ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్, ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ వేమూరి రవికుమార్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి 2014 నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ హైకోర్టులో దాఖలైన పిల్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అర్హత లేని షెల్ కంపెనీలకు కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కేటాయించడం, వాటికి నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున రాయితీలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విధంగా క్విట్ ప్రోకో పద్ధతిలో వేల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ క్విట్ ప్రోకోకు పాల్పడుతూ 25,000 కోట్ల రూపాయలు ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని, వారిపై సీబీఐ ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డ్ న్యాయాధికారి, ముందడుకు ప్రజాపార్టీ అధ్యక్షులు జె శ్రవణ్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం కాగితాలకే పరిమితమైన కంపెనీలకు అత్యంత ఖరీదైన 1,000 ఎకరాల భూములను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమాలకు అధికారికంగా సీఎం చంద్రబాబు, లోకేష్ తెర వెనుక కీలక పాత్రధారిగా ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ వేమూరి రవికుమార్ ఉన్నారని జే శ్రవణ్ పిల్లో ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, రవికుమార్ కలిసి దురుద్దేశంతోనే ఒక ఐటీ పాలసీని రూపొందించి ప్రజలను, ముఖ్యంగా నిరుద్యోగుల్ని మోసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఏపీ ఎన్ఆర్టీ ద్వారా వచ్చిన ఫైళ్లను సత్వరమే క్లియర్ అయ్యేలా చట్టంలో మార్పులు చేసి ఎన్నో కంపెనీలను ఆకర్షించేలా చేసి ఈ మోసానికి తెరతీశారన్నారు. ఇలా పెట్టుబడులు పెట్టే సంస్థల నుంచి సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లకు ముట్టాల్సిన ముడుపులు తేలిన తర్వాతే ఏపీ ఎన్ఆర్టీ క్లియరెన్స్ ఇస్తోంది అని పిటిషనర్ వివరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏకంగా 100,000 ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారని, పాలన చేతికి రాగానే కాగితాల కంపెనీలకు భూ కేటాయింపులు చేసేందుకు వీలుగా ఉన్న చట్టాల్ని అందుకు అనువుగా మార్చేశారన్నారు. ఉద్యోగ కల్పన పేరుతో నారా లోకేష్, వేమూరి రవికుమార్లు నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని, చంద్రబాబు, లోకేష్ల తరపున రవికుమారే మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ అవినీతిపై సీబీఐ ఈడీ దర్యాప్తులకు ఆదేశించాలంటూ శ్రవణ్ కుమార్ పిల్లో హైకోర్టును కోరారు. ఇందులో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఐటీ శాఖ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సీఈఓ వేమూరి రవికుమార్లను వ్యక్తిగత ప్రతివాదులను చేశారు.